మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పంపించిన వంటి ఫైల్స్, వీడియోస్, ఫొటోస్, డాక్యుమెంట్స్ ఏవైనా కానీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంటే, మీకు అవి అవసరం లేకపోయినా కానీ డౌన్లోడ్ అవుతున్నట్లయితే, లేదా మీరు ఉన్న వాట్సాప్ గ్రూపులలో డేటా డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయి మీ మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం ఉన్నట్లయితే, వాటన్నిటిని ఎలా ఆపాలో, మనకు అవసరమైన దాన్ని మాత్రమే మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవటం ఎలాగనో చూద్దాం మనం. దీనికోసం మీరు మీ వాట్సాప్లో ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి స్టోరేజ్లో కింద స్టోరేజ్ అండ్ డేటాలో కింద ఆప్షన్స్ ఉన్నాయి, మీడియా ఆటో డౌన్లోడ్ అని చెప్పేసి. దీంట్లో కింద మూడు ఆప్షన్స్ ఉన్నాయి. వెన్ యూజింగ్ మొబైల్ డేటా, మీ మొబైల్లో ఉన్న నెట్ను ఉపయోగించినప్పుడు ఫొటోస్, వీడియోస్, ఆడియోస్, డాక్యుమెంట్స్ ఏమన్నా కానీ డౌన్లోడ్ అవ్వాలా లేదా అన్నది మనం ఇక్కడ ఇస్తే సరిపోతుంది. మీరు దేనికైతే ఇక్కడ రైట్ మార్క్ పడేటట్లుగా, గ్రీన్ టిక్ పడేటట్లుగా పెడతారో, అవి ఆటోమేటిక్గా మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతాయి. అది గ్రూప్స్ కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా డైరెక్ట్గా పంపించినవి కానీ, మీడియా ఆటోమేటిక్గా ఆ విధంగా డౌన్లోడ్ అయిపోతాయి. అది ఆపేస్తే మీకు వాళ్ళు పంపించినవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వో, మీరు క్లిక్ చేసినప్పుడు మాత్రమే అవి డౌన్లోడ్ అవుతాయి. అలాగనే వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై, ఈ వైఫై మీద మీకు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మాత్రం ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వాలంటే అన్నీ ఇస్తారు. ఈ విధంగా అప్పుడు మీకు ఎప్పుడైనా వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఆటోమేటిక్గా అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. అలాగనే గ్రూప్స్లో మీకు ఏదైనా డేటా అంతా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. చాలా మెసేజెస్, వీడియోస్ వస్తూ ఉంటాయి గ్రూప్స్లో, అదంతా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అదంతా మీకు అవసరం లేదు. అప్పుడు ఆ గ్రూప్ సెట్టింగ్స్లో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సపోజు నేను ఈ గ్రూప్ తీసుకున్న, దీంట్లో ఈ ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ అయ్యి కనిపిస్తున్నాయి, కానీ మన మొబైల్లో ఇవన్నీ స్టోరేజ్లో సేవ్ అవ్వకూడదు. దానికోసం మనం ఆ మొబైల్ ఆ గ్రూపు డిస్క్రిప్షన్ ఇట్లా ఓపెన్ చేస్తాం. దీంట్లో మీడియా విజిబిలిటీ అని ఉన్నది. ఆ మీడియా విజిబిలిటీలో మనం ఎస్ పెట్టినట్టయితే మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. డీఫాల్ట్ నో ఆర్ నో అనేది మనం క్లిక్ చేసినవి ఉంచాలి. అప్పుడు అవి డౌన్లోడ్ అయినా కానీ ఆ వాట్సాప్లో మాత్రమే ఉంటుంది, కానీ మన మొబైల్లో సేవ్ అవ్వదు, మనకి కనిపించదు. అప్పుడు మన మొబైల్ స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నో కానీ, డిఫాల్ట్ నో కానీ పెట్టుకోవాలి. మనకి ఇది మొబైల్లో సేవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ ఇమేజ్ లేదా వీడియో మీద క్లిక్ చేసి మనం త్రీ డాట్స్ ఇక్కడ ఉంటాయి, దాంట్లో సేవ్ అని చెప్పేసి క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి అది గ్యాలరీలో సేవ్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం చాలా గ్రూప్స్లో, అలాగనే మన ఫ్రెండ్స్ పంపించే అవసరం లేని ఈ ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా ఉండేటట్లుగా చూసుకోవచ్చు.